ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి క్రీస్తు పునరుత్థాన సాక్షులు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. క్రీస్తు పునరుత్థాన సాక్షులు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని మన పాపముల నిమిత్తమై సిలువలో ధారపోసి ఆయన తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి ఆయన లేచారు. దానిని నమ్మిన మనం ఈరోజు క్రైస్తవులుగా మారాం. యేసుక్రీస్తు జీవితంలో మనకు కనిపించే గొప్ప విషయం అదే. ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచాడు. ప్రపంచంలో అందరికీ కూడా జననం ఉంటుంది, మరణం ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. మనందరికీ పుట్టినరోజు అలాగే మరణదినం కూడా ఉంటుంది. ఎందరో ఈ ప్రపంచంలో పుట్టారు, చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ఈ లోకానికి శరీరధారిగా పుట్టి ఆయన మరణించాడు. ఆయన బ్రతుకులో మరొకటి కనిపించే గొప్ప విషయం ఏంటంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. దాదాపుగా అందరికీ జననము మరణము ఉంటే ఆయన జీవితం మనం చదివినప్పుడు ఆయనకు జననము మరణముతో పాటు పునరుత్థానం కూడా ఉంది. నేటికి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి తెరవబడే ఉంది. అందరి సమాధులు మూతపడి మూయబడి ఉంటే ప్రపంచంలో ఒక్కరి సమాధి మాత్రమే తెరవబడుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. ఆ సమాధి ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు అని ఆయన సమాధి కూడా సాక్ష్యం ఇస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం అన్నది అది అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిన ఒక గొప్ప కార్యం అది. ఆయన ముందే చెప్పాడు, నేను చనిపోతాను, మూడో రోజు తిరిగి లేస్తానని. ఏదో చనిపోయి అనుకోకుండా తిరిగి లేవడం కాదు అది. ఆయన బ్రతికుండగానే చెప్పాడు, నేను మీ అందరి కోసం ప్రాణం పెట్టబోతున్నాను, మూడో రోజు తిరిగి లేస్తాను అన్నాడు. ఇది ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిన గొప్ప కార్యం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగానే చెప్పిన మాటలు మనం చూస్తే తన మరణం, తన పునరుత్థానం గురించి ఆయన చెప్పిన మాటలు యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో పస్కా పండుగ జరుగుతున్న సమయంలో యేసు యెరూషలేముకు వచ్చాడు. చదవండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వచ్చాడు. వెళ్ళి దేవాలయములో ఎడ్లను, కొంచెం సౌండ్ తగ్గించినాను, ఎడ్లను, గొర్రెలను, పావురములమ్మవారిని, పావురములు అమ్మవారును, రూకలు మార్చువారును. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పస్కా పండుగ సమీపించినప్పుడు యెరూషలేము దేవాలయానికి యేసుక్రీస్తు రాగా ఆ దేవాలయములో వ్యాపారం జరగటం చూశాడు. ఆయన చాలా కోపం వచ్చింది. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపుటిల్లుగా మారుస్తారా అని చెప్పి అక్కడ రోకలు మార్చువారి రోకలు చల్లివేసి ఆ పావురములను ఆయన అక్కడ నుండి వదిలేసి వారి బల్లలన్నిటినీ కూడా పడద్రోసి త్రాళ్లతో కొరడాలు తీసుకొని వాళ్ళను బయటికి పంపించినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆ సందర్భంలో వారు అడుగుతున్నారు, ఇంతగా నువ్వు చేస్తున్నావు, నువ్వు దేవుని కుమారుని అంటున్నావు, మరి మా కోసం ఏమైనా మంచి కార్యం చేయాలనుకుంటున్నావా, ఎలాంటి సూచక్రియ చేసి మమ్మల్ని సంతోషపరచాలనుకుంటున్నావని అడుగుతున్నప్పుడు 18వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. 18వ వచనంలో కాబట్టి యూదులు మమ్మల్ని అందరినీ వెళ్ళగొట్టేస్తున్నావు, మమ్మల్ని అందరినీ గద్దిస్తున్నావు, మా కోసం త్రాళ్లతో కొరడాలు చేశావు, కోపగించావు, మా బలలన్నీ పడదోశావు, చాలా కోపడ్డావు, సరే మంచిది, మా కోసం
ఈ కార్యములు చేయుచున్నావే ఇప్పుడు మేము ఆనందపడాలి మేము నిన్ను నమ్మాలి అంటే మా కోసం ఏ సూచక క్రియ మాకు చూపెదవని ఆయనను అడగగా యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినములలో దానిని లేపుదును అన్నాడండి చూసారా ఆయన భూమి మీద ఉండగానే తన పునరుత్థానమును గురించి చెప్పినటువంటి ఒక అద్భుతమైన సందర్భం అండి ఇది మా కోసం ఏ సూచక క్రియ చేస్తావు అన్నప్పుడు మీ కొరకు సూచక క్రియ కాదు ఇదిగో ఒకటి జరగబోతుంది ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజులలో మూడు దినములలో దానిని లేపుదును అన్నాడండి దేవాలయం అనగానే వాళ్ళ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోయాయి యెరూషలేములో ఉన్న రాతి కట్టడాల మీదకి వాళ్ళ ఆలోచనలు వెళ్ళిపోయాయి వాళ్ళు అడుగుతున్నారు ఈ దేవాలయమును 47 సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినాల్లో దాన్ని ఎలా లేపగలవు అని అంటున్నారండి అంటే ఆయన చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాలేదు ఆయన ఏదో మనుషులు కట్టిన దేవాలయం వైపు చూపించనలేదు ఈ దేవాలయమునని తన వైపు చూపించుకున్నాడు దేవాలయం అనగానే అక్షరాలను బట్టి ఆలోచించారు వాళ్ళు ఆయన మాటల్లో ఉన్న ఆత్మీయ అర్థాలు భావాలు తీసుకోలేదండి ఈ దేవాలయమును పడగొట్టండి మూడు దినములలో నేను దాన్ని లేపేస్తా ఈ మాటలు ప్రక్కనున్న శిష్యులకు కూడా అర్థం కాలేదండి ఆ కింద భాగంలో చూస్తే శిష్యులకు కూడా ఎప్పుడు అర్థమయ్యాయో తెలుసా ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని అంటే ఈ మాటలు అర్థం కావడానికి దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో తిరిగి దానిని లేపుదనన్న మాట అక్కడ ఉన్న యూదులకు అర్థం కాలేదు ప్రక్కన ఉన్న శిష్యులకు అర్థం కాలేదు ఎందుకంటే ప్రారంభంలో ఉన్నారు కదా వాళ్ళు ఇంకంతగా ఆత్మీయంగా వాళ్ళు ఎదగలేదు దేవుని వాక్యంలో వాళ్ళు ఎదగలేదండి కనుక వాళ్ళు కూడా అందరితో పాటు ఏమనుకున్నారంటే రాతి గోడల గురించి చెప్తున్నారు అనుకున్నారు కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి మృతులలో నుండి పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత ఆయన తన శరీరమును దేవాలయమును గురించి చెప్పాడన్న సంగతి తన శిష్యులు గ్రహించారు అంటే సేవా ప్రారంభంలో చెప్పిన మాట ఆయన ముగింపులో ఆయన మరణించే కాలంలో వాళ్ళకి అర్థమైంది మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత అర్థమైంది ఓహో ఆ రోజు మూడు రోజుల్లో లేపుతానన్న దేవాలయం ఏదో కాదు ఆయన తన శరీరమును గురించి మాట్లాడాడు అని నేను ఎందుకు ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే క్రీస్తు బ్రతికుండగానే మూడో రోజున నేను తిరిగి లేస్తానని చెప్పారు ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన మృతులలో నుండి తిరిగి లేచారు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి ఆలోచించాలి యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఆయన అంటున్నారు ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాని పెట్టడానికి నాకు అధికారం కలదు దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదని చెప్పాడు నా తండ్రి నాకు ఇదిగో ఈ అధికారం ఇచ్చాడు నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొందితిని చూసారా చూసారా ఎంత మంచి మాట చెప్పాడు ఆయన బ్రతికుండగానే చెప్తున్నాడు ఎవడును నా ప్రాణమును తీసుకొనడు ఆయన ప్రాణం తీయటానికి ఎవడుకుందండి అంత దమ్ము అంత ధైర్యం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు గనక ఆ రోజు వాళ్ళు సిలువేయగలిగారు కానీ ఏమండి తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు ఎన్ని నేరాలు మోపుతున్నా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉంటుందో అలా మౌనముగా ఆయన నోరు తెరవలేదు కాబట్టి ఆయనకు శిక్ష పడింది అంటే కావాలని ఆయన శిక్షను అనుభవించాడు అందుకే అన్నాడు ఎవడును నా ప్రాణమును తీసుకొనడు దానిని నా అంతట నేనే పెట్టుచున్నాను దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది దానిని తిరిగి తీసుకోవడానికి నాకు ఈ అధికారం ఉంది అది నా తండ్రి వలన పొందాను అన్నాడండి ఎంత మంచి మాట అంటే బ్రతికుండగానే నేను తిరిగి మరలా లేస్తాను అని ఆయన చెప్పిన సందర్భాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లారా మార్కు సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో కూడా
తన శిష్యులకు ప్రభువారు చెప్పిన మాట మనకు అక్కడ కనబడుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనం, ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను ఏం చేస్తారు, చంపెదరు, చంపబడిన 3 దినములలో ఆయన లేచునని వారితో చెప్పాను. అంటే తన శిష్యులకు కూడా తెలియపరుచుకున్నాడు కదా, శిష్యులకు కూడా తెలియపరుచుకున్నాడు, మనుషుల చేతికి మనుష్య కుమారుడనైన నేను అప్పగింపబడుతున్నాను, వారు ఆయనను చంపేస్తారు, నన్ను చంపుతారు వాళ్ళు, ఎందుకంటే నాకుగా నేను అప్పగించుకుంటున్నాను గనక వాళ్ళు నన్ను చంపుతారు. చంపబడిన 3వ దినమున ఆయన మరలా లేస్తాడు అని తన కోసం తన శిష్యులకు చెప్తున్నాడు. ఎవరి కోసం కాదు కదండి, అది తన మరణం కోసం, తన పునరుత్థానం కోసం, తన తాను ఏర్పాటు చేసుకున్న అపోస్తలులకు శిష్యులకు చెబుతున్న మాటలు. ఈ మాటలన్నీ మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏదో అనుకోకుండా 3వ రోజు తిరిగి లేవడం కాదు, ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన తిరిగి లేచారు. ఆయన ముందే చెప్పారు, నేను తిరిగి లేస్తాను అని చెప్పారు. ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు, ఆయన తిరిగి బ్రతికాడు, మృతులలో నుండి పునరుత్థానం పొందాడు. పునరుత్థానం అనగా తిరిగి లేపబడడం, పునరుత్థానం అనగా తిరిగి లేపబడడం. ఇప్పటికీ తిరిగి లేచిన ఆయన సజీవుడుగానే ఉన్నాడు. దేవుడు కొంతమంది లేపాడు కదండి మరణించిన వారిని, వాళ్ళు మరలా మరణించారు, కానీ ఇప్పటికీ సజీవుడుగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సజీవుడుగా ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన తిరిగి లేచాడు. మన పాఠం ఏంటి, క్రీస్తు పునరుత్థాన సాక్షులు. అంటే యేసు తిరిగి లేచాడు అనడానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎంతోమంది సాక్షులు ఉన్నారు. ఏదో మీ యేసుక్రీస్తు కోసం మీరు గొప్పగా మాట్లాడుకుంటున్నారు మరణించి తిరిగి లేచాడని, వాటికి ఆధారాలు ఏంటని అడుగుతున్నారు ఈరోజు ప్రపంచంలో చాలామంది. హేతు అడిగే వానికి సమాధానం మనం చెప్పాలి, చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తుల కార్యముల గ్రంథంలో పేతురు గారు చెప్తున్న మాటలు చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం నుండి చూడగలిగితే, 14వ వచనం నుండి పేతురు గారు ఇశ్రాయేలీయులతో యూదులతో మాట్లాడుతున్న మాటలండి అవి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మాకు అనుగ్రహించండి అని మీరు అడిగితిరి, మీరు ఏం చేశారు, జీవాధిపతిని చంపేశారు, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు నేనే కాదు నాతో ఉన్న అపోస్తలులు కూడా సాక్షులే. చూసారా, క్రీస్తు పునరుత్థాన సాక్షులు వీరు. పేతురు గారు చెప్తున్న మాటలు చూడండి, మీరు జీవాధిపతిని చంపితిరి. ఆ మాట చూడండి, ఆ మాట 15వ వచనంలో, మీరు యూదులారా ఇశ్రాయేలు ప్రజలారా మీరు జీవాధిపతిని చంపారు, మీకు జీవాన్ని ప్రసాదించటానికి మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి వచ్చిన ఆ జీవాధిపతిని దేవుని కుమారుడైన క్రీస్తును మీరు చంపారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. దీనికి నేను నాతో కూడా ఉన్న నా సహోదరులైన అపోస్తలులు సాక్షులు అని చెప్పాడండి. క్రీస్తు పునరుత్థాన సాక్షులు. బైబిల్లో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి మీకు ఈరోజు చూపిస్తాను. యేసుక్రీస్తు వారు ఏదో ఆయన తిరిగి లేచి అలా ఏదో ప్రత్యక్షమై ఏదో మెరుపు మెరిసి వెళ్ళిపోయినట్లుగా ఆయన వెళ్ళిపోవడం కాదు. ఆయన పలు సందర్భాలలో ఏమండి, అనేక దినములు అనేక మందికి అగపడినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ సాక్షులుగా ఉన్నారు. సాక్ష్యం అంటేనే చూడడం వినడం అంతేనండి. సాక్షులు ఎవరు, క్రీస్తుకు సాక్షులుగా ఎవరైనా ఉండాలంటే ఆయనను చూసి ఉండాలి, ఆయన చెప్పిన మాటలు విని ఉండాలి. ఆలోచించండి,
ఈరోజు క్రీస్తు మరణ పునరుత్థానం గురించి మనం చెప్తున్నాం. చెప్పడానికి మన దగ్గర ఉన్న ఆధారం ఏంటి? మనం ఏమైనా చూసామా? ఆయన తిరిగి లేవడం చూసామా? ఆయన మాటలు మనం స్వయంగా విన్నామా? అంటే లేదు. కానీ అలనాడు చూసిన వారు రాసిన మాటలు మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఇది. ఇక్కడ పేతురు గారు ఇచ్చిన సాక్ష్యం చూసాం. ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయండి. నిజంగా ఆయన చెప్తున్న మాట చూస్తే మీరు జీవాధిపతిని ఏం చేశారు? చంపారు. మా ప్రభువును పొట్టన పెట్టుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనను మృతులలో నుండి తిరిగి లేపాడు. దానికి మేమే సాక్ష్యం. యేసుక్రీస్తు కూడా తన కోసం చెప్పుకున్నాడండి. ఆయన తిరిగి లేచి నేను ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాను, మరణించి తిరిగి లేచానని ఆయన చెప్పుకున్న సందర్భం కూడా బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 1:18 సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తిరిగి లేచిన తర్వాత ఆయన తన కోసం చెప్పుకున్న మాట, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. నేను మరణించాను, మృతుడ నైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనయ్యాను, ప్రాణం పెట్టాను, కానీ ఇప్పుడు నేను ఎవరినో తెలుసా? సజీవుడును, తిరిగి బ్రతికాను నేను, నేను సజీవుడుగా ఉన్నాను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. తర్వాత మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా తండ్రి నా స్వాధీనంలో పెట్టాడు అన్నాడండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది తన కోసం తాను చెప్పుకున్న మాట. మరి యేసుక్రీస్తు వారే చెప్పారు నేను తిరిగి లేచాను, సజీవుడని చెప్పారని చెప్పేసి మనం అన్నాం అనుకోండి. సమాజంలోకి వెళ్ళి తన కోసం ఆయన చెప్పుకుంటే మేము ఎలా నమ్ముతాం? తన కోసం ఆయన చెబితే మేము ఎలా నమ్ముతాం? ఆ సాక్ష్యం ఎలా సరిపోతుంది? ఇతరులు చెప్పాలి తన కోసం, ఇతరులు చూసిన వారై ఉండాలి, వాళ్ళు చెప్పిన సాక్ష్యం సరిపోతుంది అంటారు. నిజమే, ప్రభు తన కోసం తాను చెప్పుకున్నా ఏమండి, నమ్మని వారి కోసం దేవుడు ఆ ప్రభువును చూసిన వారిని గూర్చి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత కళ్ళారా ఆయన చూసిన వారిని గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయించారు. ఎవరెవరు చూశారు, ఎప్పుడెప్పుడు చూశారు, ఎలా ఉండటం చూశారు, ఏం చెబుతుండటం చూశారు, ఇవన్నీ కూడా మనం లేఖనాల్లో చూడాలి. మార్కు సువార్త, ఆయన తిరిగి లేచిన తర్వాత మొదట ఎవరు కనిపించాడో చూడండి. పునరుత్థానం పొందిన తర్వాత మొట్టమొదట కనిపించిన ఆ మనిషి ఎవరు, ఎవరికి కనిపించాడు ఆయన? ఒక్కసారి మార్కు సువార్త 16:9 చూడండి ప్రియులారా. 9 ఆదివారము తెల్లవారుతుండగానే కదండి ఆయన లేచింది. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడను. మొదట ఆ మాట చూడండి ఎంత బాగుంది. అంటే ఆయన పునరుత్థానము పొందిన తర్వాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు అంటే ఒక స్త్రీకి కనిపించాడు, ఆమె మగ్దలేనే మరియ. అవునా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైనా ప్రశ్నించినప్పుడు చక్కగా మనం చెప్పగలగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో మీకుగా మీరు యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆయన చనిపోయాడు తిరిగి లేచాడని మీరు చెప్పుకుంటే సరిపోద్దా అంటున్నారు. ఎంతమంది సాక్షులు ఉన్నారండి. ఇక్కడ ఆయన మొట్టమొదట తిరిగి లేచిన తర్వాత కనబరుచుకున్నది ఎవరికి అంటే మగ్దలేనే మరియ. మొదట కనిపించాడు అని ఉంది చూడండి అక్కడ. ఆమెకు మొదట కనబడెను, మొదట కనబడెను. ఎంత అదృష్టవంతురాలండి. ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట చూసింది ఆయనను మగ్దలేనే మరియ. మొదట ఆమెకు కనిపించాడు, ఆ తర్వాత ఇంకొంతమంది స్త్రీలకు కనిపించాడు. చూడండి మరొక సందర్భం. ఇంకా ఎవరికి కనిపించాడంటే రాసుకోండి ఇవన్నీ. మొదట మగ్దలేనే మరియ కనిపించాడు. తర్వాత రెండవదిగా మత్తయి సువార్త 28:9 చదువుదాం. మత్తయి సువార్త 28:9 చదువుదాం ప్రియులారా. యేసు వారిని ఎదుర్కొని, అంటే మగ్దలేనే మరియకు కనిపించిన తర్వాత ఆయన సమాధి యొద్దకు కొంతమంది స్త్రీలు వచ్చారండి. యేసు వారిని ఎదుర్కొని, అంటే ఈ స్త్రీలు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు అందులో లేడు కదండి సమాధిలో, నారబట్టలు మాత్రమే చూశారు వాళ్ళు.
ఖాళీ సమాధి చూశారు. దేవదూతలు ఏమన్నారు, ఎవర కోసం మీరు వెతుకుతున్నారో ఆయన తిరిగి లేచి ఉన్నాడని చెప్పేసరికి ఆ స్త్రీలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న వాళ్లకు ప్రత్యక్షమయ్యాడు ఆయన. చూడండి 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని, అంటే వెళ్ళిపోతున్న ఆ స్త్రీలను ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలలియకు వెళ్ళవలెననియు, వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. అంటే మగ్ధలేనే మరియకు మొదట కనిపించిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, మగ్ధలేనే మరియకు కనిపించిన తర్వాత కొందరు స్త్రీలకు కూడా ఆయన కనిపించారు. సమాధి వద్దకు వచ్చారు వాళ్ళు. చూసి ఆయన అందులో లేకపోవడం చూసి దేవదూత చెప్పిన మాటను బట్టి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో వారిని ఎదుర్కొని వారికి ఆయన కనిపించి, మీరు వెళ్ళి నా సహోదరులకు చెప్పండి నేను లేచానని ఆయన చెప్తున్నారు. ఇంతకీ ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ స్త్రీలు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, ఒక్కసారి మనం వాళ్ళని గురించి లూకా సువార్త 24:10 చూద్దాం ప్రియులారా. లూకా వ్రాసిన సువార్త 24:10 మనం చూడగలిగితే ఈ సంగతులు ఆయన ఏం చెప్పాడు, మీరు వెళ్ళి అపోస్తులతో నా శిష్యులతో చెప్పమన్నాడు కదండి, నా సహోదరులకు మీరు చెప్పండి నేను లేచానన్న సంగతిని స్త్రీలకు చెప్పాడు కదా. ఆ వెళ్ళి చెప్పిన స్త్రీలు ఎవరనగా, యేసుక్రీస్తును ఎదుర్కొన్న ఆయనను చూసిన ఆ స్త్రీలు ఎవరు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు. అంటే ఎంతమందో తెలియదు కానీ ఇతర స్త్రీలు అన్నాడు. కొన్ని పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయి, అండర్లైన్ చేయండి ఆ మాటలు చదువున్నానా మళ్ళా. మగ్ధలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. వీళ్ళకి యేసుక్రీస్తు వారు కనిపించారు. వీళ్ళు క్రీస్తు పునరుత్థానానికి సాక్షులు ప్రియులారా. మొదట మగ్ధలేని మరియ కనిపించాడు, ఆ తర్వాత ఇంకొంతమంది స్త్రీలకైనా కనిపించారు. అంటే చూసిన వాళ్ళు వీళ్ళంతా. తరువాత లూకా సువార్త 24:13 చూద్దాం. 13వచనం, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమ్మాయు అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచున్నారు. అంటే ఏం జరిగింది ఆ రోజు, యేసుక్రీస్తు తిరిగి లేచాడట, మన సహోదరులు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళారట, వాళ్ళు వెళ్ళేసరికి ఆయన అందులో లేరట, అక్కడ దేవదూతలు ఇక్కడ ఆయన లేడు, ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడని వాళ్ళకు చెప్పాడట. చెప్పటమే కాదు, వాళ్ళు వెళుతుండగా ఆయన వారికి ప్రత్యక్షమై కనిపించి వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడాడట అని జరిగిన సందర్భాలను గురించి ఆ దినమందే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎంతమంది, ఇద్దరు అంతే కదా. 13వ వచనంలో ఇదిగో ఆ దినమందే వారిలో, అంటే యేసుక్రీస్తుకు శిష్యులుగా ఎంచబడిన వాళ్ళలో ఒక ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఎక్కడికి వెళ్తున్నారు, యమ్మాయు అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నింటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చూసారా, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత మరలా ఈ ఇద్దరు కూడా కనిపించాడు. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను, అయితే వారు ఆయనను గుర్తు పట్టలేదు. అంటే రూపం కూడా మారిపోయింది. క్రీస్తు పునరుత్థానుడై మహిమ దేహాన్ని ధరించుకున్న తర్వాత ఆయన శరీరములో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. అంత పవర్ఫుల్ శరీరం, అంటే రూపాన్ని కూడా మార్చుకోగలిగిన స్థితి ఆ శరీరానికి ఉంటుంది. అందుకే ఆయన వేరొక రూపంలో వాళ్లకు కనిపించాడు గనక వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు, వారి కన్నులు మూయబడను. వారు ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమి లేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో ఒక పేరు మాత్రం ఇక్కడ ప్రస్తావించబడింది, క్లోయోఫా అను వాడు యెరూషలేములో బస చేయుచుండి. నీకు తెలీదా ఈ దినాల్లో, ఇప్పుడు ఈ అంత హడావడిగా ఉంది కదా యెరూషలేము అంతా,
ఆయన లేచాడు తిరిగి లేచాడు అని చెబుతుండగా స్త్రీలు అపోస్తలులు చెప్పుకొనుచుండగా అసలు అంత కూడా యెరూషలేము అంతా ఎంత హడావడిగా ఉంది నీకు తెలియదా ఈ సంగతి మా ప్రభు మరణించాడు సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడట అన్న మాటలు ఆయనతోనే మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమండి ఆ నీవు అక్కడే ఎరుగవా అని ఆ ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై ఉండెను ఏమండి ఆ జరిగిన సంగతంతా కూడా అవన్నీ చెప్తున్నారు నేటికి మూడు దినములు ఆయన 22వ వచనం అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి చూసారు అక్కడ జరిగినవన్నీ కూడా ఆ యేసుక్రీస్తు వారితోనే పంచుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లారా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ గ్రామంలో వాళ్ళు సమీపించినప్పుడు ఆయన వారితో కూడా ఒక గదిలోనికి వెళ్ళి వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఆయన రొట్టె విరవగా పద్ధతిని చూసి వాళ్ళు ఈయన ప్రభువే కదా అని అప్పుడు గుర్తుపెట్టారు వారి కన్నులు అప్పుడు తెరవబడ్డాయి వాళ్ళు తెలుసుకున్న ఆ సమయంలోనే ఆయన వారి మధ్య నుండి ఆయన మళ్ళా అదృశ్యుడై వెళ్ళిపోయాడు అంటే క్రీస్తు పునరుత్థాన సాక్షులు ఎవరు అనగా మొదట మనం చూసాం మొదట ఆయన కనిపించింది ఎవరికి మగ్దలేనే మరియకి బైబిల్లో ఉంది ఆ మాట కూడా మొదట ఆమెకు కనిపించెను తర్వాత కొందరు స్త్రీలు చూశారు ఆ ఇంకా తర్వాత అదే దినమున ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు కూడా ఆయనను చూశారు ఆయన వారితో మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇంకా యేసుక్రీస్తును ఎవరికైనా తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు అని మనం ఆలోచించగలిగితే ఏమండి లూకా సువార్త 24వ అధ్యాయం 33వ వచనం చదువుదాం 33వ వచనం పదునొకండుగురు శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడివచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని మళ్ళా సీమోను కనిపించాడు సీమోన్ అంటే పేతురు గారు అంటే పేతురు గారు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకు ప్రత్యక్షమయ్యారట చూసారా ఎమ్మాయి గ్రామానికి నడిచి వెళుతున్న ఇద్దరు కనిపించాడు తర్వాత పేతురుకు కూడా కనిపించాడట వాళ్ళు చెప్పుకున్నారు చూడండి మళ్ళీ చదువునాను అన్నమాట ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను ఎంతమంది అండి 11 అంటే అప్పటికే ఇస్కరియోతు యూదా లేడు 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడివచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి చెప్పుకొనుచుండిరి ఎవరు కనిపించాడట సీమోనుకు సీమోను అనగా పేతురు అందుకే ఆయన ఎంత దృఢంగా సాక్ష్యం చెప్పాడు మనం చూసాం కదా అపోస్తల కార్యాల్లో జీవాధిపతిని మీరు చంపారు మా ప్రభువును మీరు ఏం చేశారు చంపారు మాకు అక్కరలేదు నీవు మాకు బరబ్బా కావాలి అని మీరు నరహంతకుడైనటువంటి వ్యక్తిని కోరుకున్నారు కానీ ఆయన ఎంత గొప్ప మహనీయుడో తెలుసా ఆ మహనీయుణ్ణి మీరు చంపారు కదా అయితే దేవుడు ఆయనను మృతుల నుండి తిరిగి లేపాడు దానికి మేమే సాక్ష్యం అసలు అంత బల్లగుద్ది వాళ్ళు చెప్పడానికి గల కారణం ఏంటంటే కళ్ళారా యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఆయనను చూశారు కళ్ళారా చూశారండి వాళ్ళకైన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఎందుకయ్యా మీరు భయపడతారు నా గాయాలు చూడండి అన్నాడు ఆయన పేతురుకు కనిపించాడట ఎవరికి పేతురుకు కనిపించాడని ఎవరు చెప్పుకున్నారు శిష్యులు చెప్పుకుంటున్నారు బా ఇదిగో మన పేతురు గారికి కనిపించారట వాళ్ళకు వాళ్ళే మరి శిష్యులందరూ కనపడలేదా చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం 19:20 యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి చదువుదామండి 19 నుండి ఆదివారము సాయంకాలమున అంటే తెల్లవారినప్పుడు వెళ్ళిన స్త్రీలకు కనిపించాడు సాయంకాలానికి శిష్యులకు ఆయన తను తను ప్రత్యక్షపరుచుకున్నాడు చూడండి ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి
వాళ్ళు తలుపులు మూసుకొని ఉన్నారు కదా, తలుపు మూసుకొని ఉండగా అంటే తలుపులు మూసేమన్నా యేసు లోపలికి వచ్చాడు. తలుపులు మూసేసుకొని ఉన్నారు, యేసుక్రీస్తు తలుపులు తీయకుండానే లోపలికి వచ్చాడు. మనం కూడా తలుపులు వేసుకొని ఉన్నాం అనుకోండి, గడబెట్టుకొని ఈ లోపల ఎవరో లోపల ప్రత్యక్షం అయ్యారనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? వాళ్ళ మధ్య ప్రత్యక్షం అయ్యాడట, వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ప్రభువును చూచి సంతోషించిరి. కానీ అక్కడ ఒక ఆయన లేడట. 24 వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ ఆనబడిన తోమా వారితో లేకపోయిన. అబ్బా ఇక్కడ ఉంది సమస్య. యేసుక్రీస్తు వారి శిష్యులు యూదులకు భయపడి ఆ గదిలో దాక్కున్నారు కదా, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో ఎవరు లేరు? తోమా లేడు, మిగతా అపోస్తలు ఉన్నారు. వీళ్ళందరూ చూసి సంతోషించారు, అవునా? కానీ ఆ సంతోషంలో పాలు పంచుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే తోమా. తోమా అక్కడ లేడట. కనుక మేము ప్రభువును చూచితిమని శిష్యులు ఇస్తున్న సాక్ష్యం అండి ఇది. సాక్షులు, పునరుత్థాన సాక్షులు వీళ్ళు. వాళ్ళే చెప్తున్నారు, మేము చూసాం ప్రభువుని, మేము చూసాం ఆయన తిరిగి లేచిన తర్వాత అని అతనితో చెప్పగా అతడేమన్నాడు? మీ అంత అజ్ఞానా, నేనేమైనా మీ అంత తెలివిలేను అనుకున్నారా? ఎవరో వచ్చి నేనే క్రీస్తుని అంటే చెబితే అంత విని నమ్మే వెర్రిబాగులుండా నేను. నేనేం చేయాలో తెలుసా? నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు సరాసరిగా మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను. నీ అంత గురుడ్డిగా నమ్ముతానా నేను? అయితే ఇప్పుడు మళ్ళా యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? మళ్ళా తోమా ఉన్నప్పుడు కనిపించాలి. యోహాను సువార్త 20:26 వచనం, మళ్ళీ ఆ తర్వాత ఎన్ని రోజులైందట? 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా మళ్ళీ సందర్భం చూసుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఇతను నమ్మలేదు, ఇతనికి కూడా నమ్మిక కలగాలి. యోహాను సువార్త 20:26 వచనాలు, 8 దినములైన తర్వాత అంటే యేసుక్రీస్తు వారు ఏదో చనిపోయి తిరిగి లేచి 3 రోజు ఎవరికో ఒకరికి ఇద్దరికి కనిపించాలా, ఆయన కనుమరుగైపోలేదు, కనిపించకుండా పోలేదు. 8 దినములైన తర్వాత కూడా ఆయన తన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి నీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమని అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా, అంటే ఇంతగా చూస్తే మాత్రం నమ్మడన్నమాట. అప్పుడు ప్రభు అన్నాడు, యేసు నీవు నన్ను చూచి నమ్మావు కదా తోమా, చూడక నమ్మిన వారు. ఈరోజు యేసుక్రీస్తు తిరిగి లేచిన ఏమంటే ఆయనను మనం చూడలేదు, ఇక్కడ ఉన్న ఈరోజు ఉన్న మనం చూడలేదు. వాళ్ళైతే చూశారు, చూడకపోయినా ఈరోజు వాక్యాన్ని బట్టి మనం నమ్ముతున్నాం, అవునా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన మనం చాలా ధన్యులు. సందేహం ఉందా యేసుక్రీస్తు తిరిగి లేచాడంటే? ఉందా? లేదు. సందేహం ఉంటే ఇక్కడ వరకు మనం ఎందుకు వస్తాం? సందేహం ఉంటే క్రీస్తు సువార్తను ఎందుకు ప్రకటిస్తాం మనం? ఆయన తిరిగి లేచాడన్న గొప్ప విశ్వాసం మనకు ఉంది కనుక. ఆ రోజు అంటున్నాడు ఆయన, తోమా నీవు నన్ను చూసి నమ్ముతున్నావు కానీ రాబోయే రోజులు నన్ను చూడక ఎంతోమంది నమ్ముతారు. చూసి నమ్మిన నీకంటే చూడక నమ్మినటువంటి నా వారు వారెందరో వారెంతో ధన్యులు అన్నాడండి. నిజంగా పలు సందర్భాలలో ఎంత చక్కగా యేసుక్రీస్తు వారు ఏమంటే తన శిష్యులకు ఆయన అగుపరుచుకున్నాడు. ఒకసారి యోహాను సువార్త 21 మరలా ఆయనను ఎవరు చూశారో చూడండి. మరలా ఎప్పుడు ఆయన మరలా ప్రత్యక్షమయ్యాడు? 21:1 నుండి, అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను
ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, అంటే ఎవరెవరికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడంటే, సీమోను పేతురు ఉన్నాడు ఆ రోజు, దిదుమానబడిన తోమా ఉన్నాడు, గలలేయలోని కానా అను ఊరివాడగు నతనీయులు ఉన్నాడు, జబదయి కుమారులు ఇద్దరున్నారు, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండేది. అంటే ఎంతమంది ఉన్నారండి, లెక్క పెట్టారా ఎంతమంది ఉన్నారు? మళ్ళా చూడండి, సీమోను, తర్వాత తోమా, తర్వాత కనాను అను ఊరివాడగు నతనీయులు, ఎంతమంది అయ్యారు అక్కడికి? ముగ్గురు. తర్వాత జబదయి కుమారులు ఎంతమంది? వాళ్ళు ఒక ఇద్దరు. తర్వాత ఆయన శిష్యుల్లో మరొక ఇద్దరు, ఇద్దరు నలుగురు, వాళ్ళొక ముగ్గురు. ఏడు మంది ఉన్నప్పుడు మరలా కనిపించాడు ఆయన. ఇక ఆయన మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోవలసిన గడియలు ఆసన్నమవుతున్నప్పుడు మరలా శిష్యులకు ప్రత్యక్షమైన. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వచనం నుండి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలలయలోని కొండకు వెళ్ళింది. అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరందరూ కూడా ఒక చోటకు రావాలి, గలలయలో ఉన్న ఒక కొండకు రండి అని చెప్పి ఆయన చెప్పారు. తమకు నిర్ణయించిన గలలయలోని కొండకు వెళ్ళి వారు ఆయనను చూచి, అంటే అక్కడ మరలా చూశారు ఆయన్ని, చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తిను వాటన్నిటినీ గైకొనవలెనని. చూసారా? అంటే అపోస్తలులు 11 మంది ఉన్నప్పుడు మరలా ఆయన కనిపించాడు. కనిపించామన్నాడు, మీరే కాదు నాకు శిష్యులు, ఇంకా అనేక మందిని, సమస్త జనులను కూడా మీరు నాకేం చేయాలి? శిష్యులుగా చేయాలి. వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను బోధించిన ఆ మాటలన్నీ కూడా మరలా సమాజానికి బోధించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి అని మరలా శిష్యులను పంపుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే శిష్యులకు పలు సందర్భాల్లో కనిపించాడు కనుక వాళ్ళు దృఢముగా సాక్ష్యమిచ్చారు. మనం ఈ సువార్త పుస్తకాల్లో కానీ అపోస్తుల కార్యములలో అపోస్తులు చెప్పిన మాటలంటే నిజంగా వాళ్ళు దృఢముగా బహుబలముగా ఎవడు కాదన్న వాళ్ళ ముందు యేసుక్రీస్తు తిరిగి లేచింది నిజం, దానికి మేమే సాక్షులం అని వాళ్ళు పలుమార్లు ఆయనను గూర్చి ప్రజల మధ్య సాక్ష్యం ఇచ్చారండి. పలు సందర్భాల్లో సాక్ష్యం ఇచ్చారు, దృఢంగా ఇచ్చారు. కారణం ఏంటంటే ఒకసారి రెండుసార్లు కాదు, చాలా సందర్భాలలో యేసుక్రీస్తు వారు అపోస్తులకు కనిపించారు. అంటే చూసిన వాళ్ళంతా ఎవరు? వీళ్ళు సాక్షులు. ఇంకా ఎవరెవరు చూశారో పౌలు గారు చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూడగలిగితే, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే కదండి సువార్త అంటే. క్రీస్తును గురించిన సువార్త మనం అందరికీ ప్రకటించాలి. ఇంతగా సువార్త ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు మృతి పొంది, సమాధి చేయబడి, లేఖనముల ప్రకారము తిరిగి లేచాడు. అంతే కదండి సువార్త అంటే. ఆయన మరణ పునరుత్థానములు, ఆయన మరణ సమాధి పునరుత్థానములను గురించి ప్రకటించటం, ఇదే కదా నేను మీకు ప్రకటించింది అని చెప్పి ఈ సువార్త నేను చెబుతున్నానంటే ఏదో నా అంతటి నేను ఊహించి చెప్పింది కాదు, దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆయన తిరిగి లేచిన దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరు ఆ సాక్షులు అంటే క్రింద చెప్తున్నాడు ఆయన. చూసారా? అంటే ఆయన తిరిగి లేచిన దానిని చూసిన వాళ్ళు ఎవరంటే, ఆయన కేఫాకును. అంటే కేఫ అంటే పేతురు. పేతురుకు మరో పేరు, కానీ ఆయనకి జీమోన్ అనే పేరుంది, ఆయనకి పేతురు అనే పేరుంది, కేఫ అనే పేరు కూడా ఉంది. ఆయన కేఫాకును. తరువాత అంటే పేతురుకి ప్రత్యేకంగా కనిపించిన సందర్భాన్ని కూడా పౌలు గారు చూపిస్తున్నారు దృష్టాంతముగా. అవునా? పేతురుకు కనిపించాడు,
తర్వాత 12 మంది అటు ప్రెమ్మట అటు ఎవరు కనిపించి కేఫాకును తర్వాత 12 గురికిని కనబడెను అటు పెమ్మట 500 ఎక్కువైన 500కు ఎక్కువైన సహోదరులకు అంటే ఎంత మంది కనిపించాడండి ఆయన ఎంత మంది కనిపించాడండి ఎంత మంది కనిపించాడట అటు పెమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు ఇప్పటి వరకు నిలిచే ఉన్నారు కొందరు నిద్రించిరి తరువాత ఆయన యాకోబునకును ఎవరకట చూసారా యాకోబునకును అటు తరువాత అపోస్తలుల కందరికిని కనబడను అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను పా ఈయనకి ఎంత గొప్ప భాగ్యం దొరికిందో పౌలు గారు కూడా చూశారట యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఎవరెవర కనిపించాడు కేఫాకు కనిపించాడు 12 గురికి కనిపించాడు 500 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు కనిపించాడు తర్వాత అపోస్తలులకు మరలా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆ తర్వాత యాకోబుకు కనిపించాడు ఆ తర్వాత అకాలమందు ఏమంట ఉందండి అక్కడ అందరికీ కడపట అంటే ఇక కనిపించిన వారిలో చివరి వ్యక్తి అంటే ఆయనను చూసిన వాళ్ళలో చివరి వ్యక్తి ఎవరంటే పౌలు గారే అందరికీ కడపట అంటే చివరిగా అకాలమందు పుట్టిన నాకును అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను అకాలమందు పుట్టాడట ఆయన అంటే ఏంటి అకాలమందు అంటే ఏంటి మనకు అకాలపు వర్షాలు తెలుసు అంటే కాలం గాని కాలంలో పడుతుంటే వర్షాలు మనం ఏమంటాం అకాల వర్షాలు అంట అకాలపు కాయలు మనకు తెలుసు కాలం గాని కాలంలో కొన్ని చెట్లు కాయలు కాస్తూ ఉంటాయి అంటే ఒక కాలంలో కాయవలసిన చెట్టు కాలం కాని కాలంలో కాస్తే దాన్ని అకాలపు కాయలు అంటాం మనం వాటిని ఈయన అకాలమందు పుట్టాడట మరి ఎప్పుడు పుట్టాలో అంటే మనందరం పుట్టడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు అంతే కదండి ఆదాము దగ్గర నుంచి మనం ఆలోచిస్తే మనందరికీ ఎప్పుడెప్పుడు మనం ఈ లోకానికి రావాలో ఆయన నిర్ణయించుకున్నాడు మరి పౌలు గారు ఎప్పుడున్నాడో తెలుసు లిస్టులో ఆయన రాసుకున్న జాబితాలో ఎప్పుడు రావాలో తెలియదు కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి ఈయన ఎక్కడో ఉన్నాడు ఈయన ముందు తెస్తే బాగుంటుంది అనుకున్నాడు మరి అంటే ఇప్పుడు ఈ కాలంలో ఇతి క్లిష్టమైన పరిస్థితుల్లో భయపడకుండా యూదులకి చక్కగా సాక్ష్యం ఇవ్వాలంటే జ్ఞానవంతుడు కావాలి అని ఎప్పుడో పుట్టవలసినటువంటి పౌలు గారిని ఆయన అవసరాన్ని బట్టి మొదటి శతాబ్దం కాలంలో ఏమన్నా అప్పుడు పరిచర్య చేయాలి కనుక ఆ కాలంలో పుట్టించాడట అందుకే ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును ఆయన కనబడెను నాకు కూడా కనిపించాడు అంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఎంతమంది కనిపించాడండి వీళ్ళందరూ ఎవరో తెలుసా సాక్షులు పౌలు గారు ఎందుకు బలంగా సాక్ష్యం చెప్పాడు చూశాడు గనక అపోస్తలులు ఎందుకు బల్లగుద్ది చెప్పారు చూశారు గనక వాళ్ళను కొట్టినా ప్రాణాలు తీస్తామని చెప్పినా వాళ్ళు ఎందుకు బెదరలేదు కళ్ళారా చూశారు గనక వాళ్ళు అంటారు మేము ఏదైతే చూసామో ఏదైతే విన్నామో దానికి మేము సాక్షులు మేము చూసిన వాటిని మేము విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం అంత బలంగా వాళ్ళు సాక్ష్యం చెప్పారు అంటే వాళ్ళు కళ్ళారా చూశారు ప్రియమైన దేవుని పిల్లారు ఇంతకీ ఎంతకాలం కనిపించాడు యేసుక్రీస్తు వారు ఎంతకాలం వరకు అగబడుతూ వచ్చాడు ఆయన తిరిగి లేచిన తర్వాత అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం మూడవ వచనం చదవండి లూకా గారు అపోస్తల కార్యముల గ్రంథంలో ఆయన రాస్తున్న మాట చూడండి లూకా గారు రాశారు అపోస్తల కార్యాలను ఏమన్నాడు అక్కడ ఆయన శ్రమపడిన తర్వాత అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినముల వరకు ఎన్ని దినాలండి యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఒకరోజు కనపడి అలా వెళ్ళిపోయినోడు కాదు 40 రోజుల వరకు ఆయన వారికి అగపడుచు ఏం చేశాడు ఈ 40 రోజుల్లో చూడండి ఎన్ని రోజులు అనండి ఆయన కనిపించింది 40 రోజుల వరకు కనబడుతున్నాడు ఆ తర్వాత ఏం చేశాడు ఈ 40 రోజుల్లో దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రి పని చేశాడనమాట దేవుని రాజ్యమును గూర్చి
బోధించుచు అనేక ప్రమాణములను. అనేక ప్రమాణములు అంటే క్రింద ఉంది చూడండి, రుజువులు అంటే నేను తిరిగి లేచాను అన్నదానికి ఆయన అనేక ప్రమాణములు రుజువులు చూపించి తన్ను తాను సజీవునిగా అంటే నేను సజీవుణ్ణి, నేను తిరిగి లేచాను, మరణించి తిరిగి లేచాను అన్న దానికి రుజువులు. ఏంటా రుజువులు? వారికి కనబరిచిన రుజువులేంటి? చనిపోయి తిరిగి లేచాడు కదా, చనిపోయిన తిరిగి లేచిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు అండి చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళకి ప్రత్యక్షం అయ్యాడు ఆయన. వాళ్ళు అనుకున్నారు దయ్యం భూతం అని భయపడుతుంటే, నాయన నేను దయ్యం కాదు భూతం కాదు, నేనే మీ ప్రభువుని అన్నాడు, నేనే మీ ప్రభువుని అన్నాడు. వాళ్ళకి ఇంకా నమ్మకం కుదరట్లేదు. రుజువు చేయటానికి నేనే మీ ప్రభువునని రుజువు చేయడానికి ఆయన చూపిన ప్రమాణం ఏంటో తెలుసా? మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందంటే వాళ్ళు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చారు. దాన్ని తిని ఇదిగో నేనే చనిపోయి తిరిగి లేచాను, దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు, నాకున్నట్టుగా ఎముకలు మాంసము దయ్యములకు ఉండవని చెప్పాడు లూకాసు వార్తలో. చూస్తారా ఆ సందర్భం చదువుతారా నాన్న? తీశారో లేదు ఎవరైనా? నాకున్నట్టుగా ఆ 24 అధ్యాయంలో ఉంటుంది చూడండి అమ్మా, 39 నేనే ఆయన ననుటకు నా చేతులను పాదములను చూడండి. అంటే ఆయనను రుజువు చేసుకోవడానికి ఆయన పాదాలు చూపించాడు, ఆయన చేతులు చూపించాడు, ఆయన గాయాలు చూపించాడు. నన్ను పట్టుకొని చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవు. భూతాలకు ఏముండవట చెప్పండి? అంటే దయ్యాలకు ఏముండవు, ఎముకలు ఉండవు, మరి ఇప్పుడు ఈ సినిమాల్లో చూపించేది ఏంటి? టీవీ సీరియల్లో దయ్యాన్ని ఎలా చూపిస్తారండి? ఆ ఎముకలు గూడు చూపిస్తారు ముందు, ఓహో అని ఒక ఎముకల గూడు కదులుతుంటుంది. ఆ గూడును చూడగానే ఓహో ఇక్కడ దయ్యం ఉందని మనం అనుకుంటాం. దయ్యం అనగానే ఎముకలు గూడు చూపిస్తుంటారు. ఏదో మాంసం అంతా కరిగిపోతున్నట్టుగా, గోళ్ళన్నీ ముందుకు వచ్చినట్టుగా, తల వెరబూసుకున్నట్టుగా. ఏ చీర కట్టుకుంటుందట? మళ్ళా తెల్ల చీర. మరి ఎర్రది పచ్చది ఇంక రంగులు లేవేమో దానికి, ఒకటే సెలెక్ట్ చేసుకుంది పాపం. మళ్ళీ ఏ పూలు? బంతి చామంతి కాదంట, మల్లెపూలేనంట. కట్టు కథలు భలే ఉంటాయండి. ఎండిపోయిన చెట్టు మీద కూర్చుంటుందంట. ఎవడైనా ఎండిపోయిన చెట్టు చూసి చాలు చెమటలు పడుతుంటాయి, ఏంట్రా ఇది ఎండిపోయింది, అదేదో పురుగు తొలిసింది లోపల. ప్రియమైన దేవుని పిల్లారా, నాకున్నట్టుగా అంటే రుజువు చేసుకున్నాడు ఆయన, నేనే తిరిగి లేచానని అనేక ప్రమాణములను చూపిస్తున్నాడు ఆయన. రుజువు చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడండి? తన చేతులను తన పాదములను వారికి చూపెను, అయితే వారు సంతోషము చేత ఒక ప్రక్క సంతోషం, ఇంకో ప్రక్క అనుమానం, ఏమో దయ్యమేమో అంతే కదా. నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి, ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించి నేనేనని రుజువు చేసుకున్నాడు. నాయనా దయ్యాలు భూతాలకు నాలాగా ఎముకలు మాంసము ఉండదు. దయ్యాలు మీరిచ్చే ఆహారం తినవు, భూతాలు తినవు, నేను మీ ప్రభువుని, ఇదిగో మీకు మీ దగ్గర ఉన్నది ఏదైనా నాకు ఇవ్వండి అని వాళ్ళ ముందు మనం తినేటటువంటి ఆహారం తిని తన్ను తాను నేనే నన్ను రుజువు చేసుకున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కట్టు కథ కాదు యేసుక్రీస్తు పునరుత్థానం చెందాడన్నది. ఇది ఎన్నో రుజువులతో కూడినది, అనేక మంది సాక్షులు ఉన్నారు. కనుక ఇన్ని ఆధారాలు చూసిన తర్వాత ఇక అపనమ్మకం అనేది మనలో రావడానికి వీలు. 40 ఆయన భూమి మీద ఆయన అనేక సందర్భాలలో కనబడుతూ తన్ను తాను నేను లేచానని రుజువు చేసుకున్నాడు. ఆయన చేసిన పని ఏంటంటే దేవుని రాజ్యమును గురించి బలముగా ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత అనేక మంది చూస్తుండగా ఆయన ఆకాశమునకు మేఘముల మీద కొనిపోబడ్డాడు. అనేక మంది చూస్తుండగా వాళ్ళ మధ్యలో నుండి ఆయన ప్రత్యేకింపబడి వెళ్ళిపోతుంటే అలా చూస్తున్నారట ఆయనను. చూస్తుంటే అప్పటికప్పుడు దేవదూతలు వచ్చి, గలలేయ మనుషులారా మీరు ఆయన వెళ్ళటం చూస్తున్నారు కదా, ఆయన వెళ్ళటం ఎలాగైతే మీరు చూశారో ఆయన తిరిగి మరలా భూమి మీదకి రావడం కూడా అలాగనే మీరు చూస్తారని చెప్పాడు. కనుక
యేసుక్రీస్తు మరణించింది నిజం, దానికి రుజువులు ఉన్నాయి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న మాటకు ఎన్నో రుజువులు ఉన్నాయి. ఇది కట్టు కథ కాదు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, ఎప్పటికీ ఆయన సజీవుడే. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన చెప్పిన మాట కూడా చూసాం కదా మనం ప్రకటన గ్రంథం 1:18లో. ఏం చూసాం? ఆయన ఏం చెప్పాడు? నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడను. ఆయన సజీవుడు కనుక మరి బైబిల్ చదువుతున్న మనం, దేవుని పిల్లలని పిలువబడుతున్న మనం బలంగా నమ్మాలి, బలముగా సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు సర్వలోకానికి వెళ్ళి మనం సువార్త చెప్పాలి. ఏంటి ఆ సువార్త? యేసు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ రోజు తిరిగి లేచాడని అనేక మందికి చెప్పవలసిన బాధ్యత మనకుంది. నిజంగా ఆయన గురించి మనం ప్రకటించి ఆయన సేవలో మనం ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకు దక్కుతుంది ఆ పునరుత్థానం. మనకుంది పునరుత్థానం, మనం కూడా తిరిగి లేస్తాం. పౌలు గారు అంటాడు, నేనును మృతులలో నుండి పునరుత్థానము పొందవలెనని నాకున్నవన్నీ కూడా నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుత్థానము కలగాలి. నిజంగా మనం కూడా తిరిగి లేస్తాం. ఆయన ఒకరోజు రాబోతున్నాడు. సమాధుల్లో ఉన్న వారందరూ దేహాలు తీసుకొని తిరిగి లేస్తారు. ఆత్మ ఎక్కడుంటుంది? అప్పటి వరకు పరదయసులో ఉంటుంది. దేహం ఎక్కడుంటుంది? మట్టిలోనే కలిసిపోయి ఉంటుంది. ప్రభు వచ్చిన రోజు ఆ ఆత్మ, ఇదిగో ఈ యొక్క మట్టిలో ఉన్న కలిసిపోయిన ఈ దేహాన్ని ధరించుకొని రేపు ప్రభు ముందు నిలబడబోతుంది. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా తిరిగి లేస్తాం. బైబిల్ చెప్తుంది, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. కనుక ఇన్ని రుజువులు చూసిన మనం బహుబలంగా దృఢముగా ఆయన పునరుత్థానాన్ని నమ్మి ఆయన పునరుత్థానాన్ని ప్రకటించాలి, అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి.